మనం పుట్టిన ప్రాంతం వేరవచ్చు, మనం మాట్లాడే భాష యాస వేరవచ్చు, మనం కులం వేరవచ్చు, మనం మతం వేరవచ్చు, కానీ మన జెండా ఒక్కటే, మన ఎజెండా ఒక్కటే. అది మన జగన్మోహన్ రెడ్డి గారు మన ఎజెండా, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం చేసుకోవడమే మన ఎజెండా, మన జెండా. ఈ 300 జెండా అని చెప్పి మనం చేస్తున్నారు. ఈరోజు ఐటీ వింగ్ పీపుల్ అంటే ఏదో ఐటీ వింగ్కి, ఐటీ వింగ్ అంటే ఏదో సాఫ్ట్వేర్ నేనే కనిపెట్టానని చెప్పి ఒక మహానుభావుడు ఒక పిచ్చ పట్టినట్టు ఆంధ్రప్రదేశ్లో తిరిగాడు మొన్నటి దాకా. ఈరోజు ఆ పిచ్చాస్ పట్టలోనే ఉన్నాడని చెప్పి మనం చేస్తున్నా. అలాగే ఇంకో విషయం కూడా చెప్తున్నా, ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారి పుణ్యమ అంటూ ఒక్కొక్కటి ఫీజు రీఎంబర్స్మెంట్ తీసుకుంటూ తీసుకుని డిఫరెంట్గా ఒక వివిధ సిటీస్లో కనుక ఈరోజు ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నాం మనం. అలాగే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమ అంటూ ఈరోజు అమ్మ ఒడి తీసుకుంటూ వాళ్ళు కూడా గ్రోత్ అవుతూ వాళ్ళ ఎడ్యుకేషన్కి సపోర్ట్ చేస్తూ రాబోయే రోజుల్లో వాళ్ళు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైనికులుగా ముందు మన ముందు నడవడానికి సిద్ధంగా ఉన్నారు ఈరోజు. అలాగే రెండు విషయాలు ఈరోజు ఐటీ దాంట్లో ఐటీ ఎంప్లాయీస్లో మనం కొంచెం వెనకబడి ఉన్నామని చెప్పేసి పెద్దలు మాట్లాడుతున్నారు. దాని గురించి రెండు విషయాలు. ఒకటి, మనం ప్రతి నియోజకవర్గంలోనూ, ప్రతి మండలంలోనూ, ప్రతి గ్రామంలోనూ ఈరోజు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అనేవాడు కనీసం 10 అన్న ఉంటారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకుని నడవడానికి వాళ్ళని గుర్తిద్దాం, వాళ్ళని గుర్తిద్దాం, వాళ్ళని ముందడుగు వేయిద్దాం. రాబోయే మహా కురుక్షేత్ర యుద్ధంలో, కథన రంగంలో మనం కూడా ముందడుగు వేద్దాం. అవసరమైతే పార్టీ కోసం కట్టె పట్టుకు తిరగడానికి కూడా సిద్ధంగా ఉంది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐటీ వింగ్ అని చెప్పి మనవి చేస్తూ, ప్రతి గ్రామాన్ని ఒక క్లస్టర్గా తీసుకుంటూ గ్రామం నుంచి మండలం, అలాగే జిల్లా స్థాయిలో కూడా కమిటీలు, అవసరమైతే కమిటీలు కాకపోయినా కనీసం వాళ్ళకి గుర్తించి ఒక ఒక దశ దిశ నిర్దేశిస్తే రాబోయే రోజుల్లో మనం అనుకున్నట్టు వై నాట్ 175 కాదు, వై నాట్ 175 బై వై నాట్ 25 బై 25, ఆ రెండు కూడా సాధించగలుగుతామని చెప్పి మనం చేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, నేను వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ గోపాలపురం కాన్స్టిట్యూన్సీ వచ్చాను. నేను రాజశేఖర రెడ్డి గారి పుణ్యమ అంటూ ఫీజ్ రీఎంబర్స్మెంట్ తోటి చదువుకుని ఈరోజు ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఒక హెచ్ఆర్గా వర్క్ చేస్తున్నా. దానికి కారణం రాజశేఖర రెడ్డి గారి కుటుంబం. ఆయన కుటుంబానికి ఏమన్నా ఇబ్బంది కలిగితే కొంతమంది ఆ కుటుంబ సభ్యులు వెనకడుగేస్తారేమో, కానీ నాలాంటి సైనికులు మాత్రం 3 ముందే ఉంటాం, అవసరమైతే వారు అంత తెలుస్తామని చెప్పి మనం చేసుకుంటూ, ఐటీ వింగ్ సభ్యులందరికీ కూడా నాకు అవకాశం ఇచ్చిన అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ.